वेलकम टू लक्ष्मी किचन मनम चेसुकोबोये रेसिपी आलू कूर्मा कर्री दीनि कावाल्सिन पदार्थालु मूडु मीडियम साइज पोटाटोस नि बॉइल चेसि पक्कन पेट्टुकोवाली रेंडु मीडियम साइज आनियन्स नि सन्नगा कट चेसि पेट्टुकोंडि पच्चिमिरपकायनि सन्नगा तरिगि पेट्टुकोवाली ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కొద్దిగా ఒక బే ఆకు మూడు లవంగాలు రెండు చెక్క ముక్క రెండు మరాఠీ ముక్క ఒక కప్పు పెరుగు ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ గరం మసాలా ఉప్పు రుచికి తగినంత ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్ వాటర్ 250 ml తయారు చేయి విధానము ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి नूने वेड़ा बे आकु चेक्क मुक्का लवंगालु मरियु जीरा वेसुकोनी वेगिंचुकोंडी स्पाइसेस वेगिन तर्वाता अंदुलो मनं पोडुगा कट चेसि पेट्टुकुन्न रेंडु आनियन्स ముక్కలను మరియు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకొని వేగించుకోవాలి ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకొని కలుపుకొని ఒక అర నిమిషం పాటు వేగించుకోవాలి ఒక అర నిమిషం తర్వాత ఇందులో మనము ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి పొటాటోస్ ని యాడ్ చేసుకోండి దీంట్లో ఇప్పుడే రాక్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం మరియు గరం మసాలా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి మసాలా ముక్కలన్నిటికి పట్టేలాగా బాగా కలుపుకొని ఇందులో ఒక చిన్న కప్పు పెరుగుని యాడ్ చేసుకోండి పెరుగుని కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తెరవండి ఈ పాటికి మన ఆలూ కుర్మా బాగా కుక్ అయి ఉంటుంది పొటాటోస్ లోకి బాగా మసాలా పట్టి ఉంటుంది ఇందులో మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని గార్నిష్ చేసుకోండి ఎంత రుచికరమైన ఆలూ కుర్మా రెడీ అయ్యింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి ఆలూ కుర్మా జీరా రైస్ లో కానీ కొబ్బరి రైస్ లో
కానీ ప్లెయిన్ రైస్ రోటీలో ఎంతో రుచిగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫీడ్బ్యాక్ను సజెషన్స్ను కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని కుకింగ్ వీడియోస్ కోసం లక్ష్మీస్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేయండి.